जो देश के लिए शहीद हुए उनको मेरा सलाम है, अपने खून से जो जमीन को सींचा उन बहादुरों को सलाम। नमस्कार, मैं आद्या अग्रवाल आज आपके सामने द्वारिका प्रसाद महेश्वरी द्वारा लिखित कविता वीर तुम बड़े चलो सुनाने जा रही हूँ। वीर तुम बड़े चलो, धीर तुम बड़े चलो, वीर तुम बड़े चलो, धीर तुम बड़े चलो, हाथ में ध्वज आ रहे, बाल दल सजा रहे, ध्वज कभी झुके नहीं, दल कभी रुके नहीं। वीर तुम बड़े चलो, धीर तुम बड़े चलो, सामने पहाड़ हो, सिंह की दहाड़ हो, तुम निडर डरो नहीं, तुम निडर डटो वही। वीर तुम बड़े चलो, धीर तुम बड़े चलो, रात हो कि रात हो, संग हो न साथ हो, सूर्य से बड़े चलो, चंद्र से बड़े चलो, वीर तुम बड़े चलो, धीर तुम बड़े चलो, एक ध्वज लिए हुए, एक प्रण किए हुए, मातृभूमि के लिए, पितृभूमि के लिए, वीर तुम बड़े चलो, धीर तुम बड़े चलो, अन्न भूमि में भरा, वार भूमि में भरा, यत्न कर निकाल लो, रत्न भर निकाल लो, वीर तुम बड़े चलो, धीर तुम बड़े चलो, खून से खेलेंगे होली, अगर वतन मुश्किल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, जय हिंद। नमस्कार, मेरा नाम पार्थ है और आज मैं द्वारिका प्रसाद माहेश्वरी की कविता सुनाने जा रहा हूँ। उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो, जन जन के जीवन में फिर से नई स्फूर्ति का प्राण भरो, युग युग के मुझे सुनो में नई नई मुस्कान भरो, उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो, नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्यान करो, उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो, शत दीपक जला ज्ञान के नवयुग का आह्वान करो, उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो। धन्यवाद। అందరికీ నమస్కారం, నా పేరు లలిత్, నేను 7వ తరగతి చదువుతున్నాను. నేనిప్పుడు భారతీయుడా అనే కవితను చదివి వినిపిస్తాను. భారతీయుడా భగ్య చెరుసుడా, వీర జనని పుత్రుడా, విశ్వఖ్యాతుడా, సూర్యచంద్ర వంశములకు స్థానమీ దేశము, శౌర్య ధైర్య సాహసముల సాటి లేని వారము, వీర్యముతో కౌర్యమనచి విజయముందు వారము, ధర్మకార్య నిర్వహణ దక్షతతో గావింతము, కర్మభూమి మనదనుచు కలనైనా మరువము, సర్వమెరిగి సంచరించు సజ్జనులను గాంతుము, పర్వ దివస పాలనము భక్తితో నోనొర్తుము, వసుదైక రాజ్యమును వాంఛించుచుంటిమి, పశువర్తనమిటుపైన పాదిగా దంటిమి, యేసువాసు దేవులకు లేదు భేదమన్నాము, విశువు కనుక విశ్వశాంతి నెలకొల్పుచున్నాము, భారతీయుడా భవ్య చరుడా, వీర జనని పుత్రుడా, విశ్వఖ్యాతుడా, జై హింద్. నమస్కారం, నా పేరు గ్రీష్మ, నేను 9వ తరగతి చదువుతున్నాను. స్వాతంత్ర్యానికి సంబంధించిన కవితను నేను మీకు చదివి వినిపిస్తాను. భారతదేశం పరమ పవిత్రం, భారత వర్షం పుణ్యక్షేత్రం, ఈ దేశం యజ్ఞ పునీతం, మన దేశం లోకపూజితం, కర్మభూమి మన దేశం, ధర్మభూమి మన దేశం, జ్ఞానభూమి ఈ దేశం, ముక్తి భూమి ఈ దేశం, యుగయుగాల చరిత్రలో అవతార పురుషులతో, సూర్యచంద్ర వంశాలతో రాజిల్లినది దేశం, ధర్మహాని కలిగినప్పుడు ధర్మరక్షణార్థమిచ్చట ఆది విష్ణువు అవతరించే పలుసార్లు దేశంలో, దేశ స్వాతంత్ర్యానికి దీక్ష త్యాగములు చూపి భరతమాత కీర్తి నిలిపి రెందరెందరో ఇచ్చట ఝాన్సీ లక్ష్మీబాయి, కాకతీయ రుద్రాంబ, నారీ మాంచాల వంటి ధైర్యత్యాగశీలవతులు, గాంధీ పండిత నెహ్రూ, తెన్నటి టంగుటూరి రాధాకృష్ణ, సర్దారు పటేల్ నిలిపిరి మన జాతి కీర్తి. భారతదేశం పరమ పవిత్రం, భారత వర్షం పుణ్యక్షేత్రం, ఈ దేశం యజ్ఞ పునీతం, మన దేశం లోకపూజితం. జై హింద్. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు జాన్వి, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను మీకు దేశభక్తి అనే గేయాన్ని చదివి వినిపిస్తాను. జాతి ద్వేషం, భాషా ద్వేషం,
కులమతాల్ భేదాల్ కల్పించి కలిగించి వేషాలెన్నో వేసింది దోషాలెన్నో చేసింది నీతి నియమాలు సడలించి పరప్రభుత్వం మన దేశంలో ఎంత కాలం సాగిందో ఎంత వింతగా ముగిసిందో అన్యం పుణ్యం ఏమీ ఎరుగని అమాయకుల్ని బాధించి అన్యాయంగా దోచుకున్న పరప్రభుత్వం మనలేదోయ్ ఎంతకాలం నిలిచిందో మన దేశంలో ఇప్పుడుందా చీలించి పాలించిన పరప్రభుత్వం ఏమయ్యింది మన జాతులు మన భాషలు కులాల్ మతాలు కట్టు బొట్టు తిండి తిప్పలు వేరైనా మనమంతా భారతీయులం భరతమాత పుత్రుల పరదేశ ప్రాభవాన్ని విదేశీల జోక్యాన్ని శత్రుదేశ దాడుల్ని సహించం సహించం ఏకమై ఎదురిస్తాం మన గాంధీ మార్గంలో శాంతి ధర్మ పదంలో వీర్యాన్ని ప్రకటిస్తాం క్రౌర్యాన్ని అణచేస్తాం ధైర్యాన్ని చూపిస్తాం స్థైర్యాన్ని కసపరచి సాహసాన్ని చవిచూపి ఐక్యవత్యం మనకుందని అందరం ఒకటేనని భరతమాత పుత్రులమని దైవశక్తి యుక్తులమని భరతమాత పవిత్ర కీర్తి ప్రతి చోట చాటుతాం ఈ దేశ స్వాతంత్రం తరతరాలు నిలుపుతాం సమైక్యత సమానత్వం మానవత మన లక్ష్యం ధర్మాన్ని పాటిస్తాం శాంతిని స్థాపిస్తాం జై హింద్.